2014లో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దీవించి పంపిస్తే మీరందరూ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ ఈ గ్రామ ప్రజలందరూ అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళంతా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత మీ రుణం తీర్చుకోవడం కొరకు కేసీఆర్ గారిని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిధులు అడిగితే గొప్ప మనసుతోటి నిజంగానే మునుగోడు హైదరాబాద్కి అతి సమీపంగా ఉన్నది కానీ అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉన్నదని కేసీఆర్ గారు చెప్పి పెద్దగా నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి వందల కోట్ల నిధులిచ్చిన కేసీఆర్ గారి రుణం తీర్చుకునే విధంగా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే విధంగా అటు పార్టీకి గౌరవం దక్కే విధంగా ఇటు ఈ ప్రాంతానికి గౌరవం దక్కే విధంగా ప్రతి నిత్యం 365 రోజులలో 300 రోజులు ఈ ప్రాంతంలోనే గల్లీ తిరిగినను, గ్రామం తిరిగినను, మండల హెడ్ క్వార్టర్స్ తిరిగినను, నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని తిరిగి ఈ ప్రాంతాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇలా చౌడుపల్లి నుంచి నల్గొండ వరకు డబల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. అట్లాగనే చౌడుపల్లి నుంచి వలిగొండ వరకు డబల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. అట్లాగనే మాల్ నుంచి కనగల్లు వరకు, అట్లాగనే గోదాభక్షపల్లి నుంచి గుర్రంపూడి వరకు, అట్లాగనే నార్కడిపల్లి నుంచి మునుగోడు మీదుగా బంగారగడ్డ వరకు డబల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. అందులో భాగంగానే ఇక్కడ పెద్దకొండూరు నుంచి ఈ మందోలగూడెం వరకు మనం రోడ్డు నిర్మాణాన్ని కూడా చేసుకొని ఈ గ్రామ ప్రజల రుణం తీసుకున్నామని సందర్భంగా చిన్నకొండూరు నుంచి తూర్పుగూడెం వరకు రోడ్డు నిర్మాణం చేసుకొని ఈ గ్రామ ప్రజల రుణం తీసుకున్నాం. అట్లాగనే ఈ గ్రామంలో ఎన్నో సీసీ రోడ్లను ఈ మట్టి రోడ్లు ఉన్న సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా చేసుకున్నాం. అదేవిధంగా ఎస్సీ కమిటీ హాల్ కూడా నిర్మాణం చేసుకున్నాం. కొంత మిగులు పనిగా ఉన్న సబ్స్టేషన్ కూడా అది పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా ప్రజలకు రైతాంగానికి అంకితం చేసినాం. ఇక్కడ ఉన్న రెండు చెరువుల నిర్మాణాన్ని కూడా చేసుకున్నాం, పునర్నిర్మాణం చేసుకున్నాం. అట్లాగనే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా చౌడుప్పలో పైలాన్ నిర్మాణం చేసుకొని, ఎస్లీ గోటంలో ఆరో ప్లాంట్ నిర్మాణం చేసుకొని, కృష్ణా జలాలను తెచ్చి అక్కడ శుద్ధి చేసుకొని ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చుకొని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు తీసుకొని ఆ నీళ్లతోటి ఈ గ్రామ అక్క జల్ల కాళ్ళు కడిగి వాళ్ళ రుణం తీర్చుకున్నామని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి సాగునీళ్ల కొరకు ఇక్కడైన పిలాపల్లి కాలువను పునర్నిర్మాణం చేసుకొని 150 కోట్లతోటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక కోనసీమగా మార్చుకున్నాం. ప్రతి రైతు కూడా ఆనందంతో బతుకుతా ఉన్నాడు. ఇలా ఈ ప్రాంతంలో 1000 ఎకరాలు నీళ్లు పారుతా ఉన్నాయి, అది మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇలా అట్లాగనే 2000 కోట్లతోటి చెరగూడెం రిజర్వాయర్ను, అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయర్లను మనం పనులు మొదలు పెట్టుకొని ఆ నీళ్లతో 20 TMCల నీళ్లతోటి ఇలా 200,000 ఎకరాలు నీరు ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు వారే విధంగా మనం పనులు మొదలు పెట్టుకున్నాం. ఆ పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, సంక్షేమం ప్రభుత్వం అందించిన పదాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి నిత్యం వారికి అందజేసి అవి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, బతుకమ్మ చీరలు కానివ్వండి, అదేవిధంగా రంజానుకు ముస్లింలకు చీరలు పంపిణీ, బట్టలు పంపిణీ కానివ్వండి, క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఇచ్చే
బట్టలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేరుగా అందజేసి వాళ్ళ రుణం తీసుకున్నాం. కానీ ఏమైంది, 2018లో ఎన్నికలు వచ్చినాయి. ఒక సంవత్సరం ముందుగానే మనం ఎన్నికలకు పోయినాం. ఎన్నికలు వచ్చిన సందర్భాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏం చెప్పిండు, మీ అందరికి మాయ మాటలు చెప్పిండు, గోల్మాల్ మాటలు చెప్పిండు, మోసపు మాటలు చెప్పిండు. ఆ మాటలకు, ఆ గోల్మాల్ మాటలకు, మాయ మాటలకు మనం మోసపోయినాం. మోసపోయి 3.5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇలా 3.5 సంవత్సరాలలో ఈ గ్రామంలో ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు, ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు. ఇలా ఏ రోడ్లైతే కృష్ణారెడ్డి గారు అడిగిండో ఆ రోడ్లను 3 నెలల్లో చేయిస్తారని చిట్కల మీద చిట్కలు కొట్టి చెప్పిండు. చిట్కలతో కొట్టి చెప్పితే నిజంగానే ఆయన మీరు అంతా నమ్మిరు. కానీ గెలిచిన తర్వాత ఒక కొబ్బరికాయ లేదు, 100 సార్లు దండం పెట్టా కానీ కనపడడు, అగుపడడు, ఎక్కడ ఉన్నాడు అడ్రస్ తెలియదు. ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలు కలవాలి అంటే వాళ్ళకి ఎక్కడ కలవాలో అర్థం కాని పరిస్థితి. ఇలా హైదరాబాద్కి వెళ్తే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన పిఏకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఆయనకు చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇక ఆయన అందుబాటులోనే లేడు ఈ ప్రాంతంలో. ఏ ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో నిద్రపోలేని వ్యక్తి అంటే, ఈ ప్రాంతంలో తిరగని వ్యక్తి అంటే ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆయన గారే. 119 మంది ఎమ్మెల్యేలో ఈయన గారే నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు తిరగని, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత సమస్యలను ఆలోచించని, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించని ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆయన గారే. ఏ ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని వ్యక్తి ఈ రాజగోపాల్ రెడ్డి. ఏమైందంటే ఆఖరికి 3 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఇలా మీరు ఇచ్చిన ఎమ్మెల్యే గిరిని, ఎమ్మెల్యే కార్డును, ఎమ్మెల్యే పదవిని ఇలా దేశంలో అమ్మకానికి పెట్టి ఎమ్మెల్యే పదవి అమ్మకానికి ఉన్నదో అని, ఎమ్మెల్యే పదవి అమ్మకానికి ఉన్నదో అని ఇలా దేశం మొత్తం కూడా తిరిగి ఇలా ఆఖరికి బీజేపీ వాళ్లకు 22,000 కోట్లకు అమ్ముకున్నాడన్న విషయం మీ ప్రజలందరికీ, ఇది అందరికీ తెలిసిపోయింది. అక్కడ ఇక్కడ అనుకుంటామంటే ఆయన చెవులో పడ్డది. 22,000 కోట్లకు అమ్ముడుపోయినట అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన చేతిలో పడ్డది. ఒకరోజు ఆయనే చెప్పిండు, ఏం మాట్లాడతారయ్యా మీరు, అన్ని అబద్ధ మాటలు మాట్లాడతారు, 22,000 కోట్లకు అమ్ముడుపోయినట్టు. నేనెందుకు 22,000కు అమ్ముడుపోయినా, ఇవన్నీ అబద్ధ మాటలు మాట, నేను అమ్ముడుపోయిందే 18,000 కోట్లక, 22,000 కోట్లకు ఎందుకు అమ్ముడుపోయినా అని ఆయన చెప్పింది. TV9 ప్రేక్షకులు సాక్ష్యం దానికి. ఇక అసొంటి ఆయన బుద్ధిమంతుడు, గుణవంతుడు, సుందరాంగుడు, ఇలా సత్యంతి చంద్రుడు వచ్చి మళ్ళీ నేను కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నా నాకు నిధులు ఇస్తలేడు, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అంటే నేను రాజీనామా చేస్తేనే అభివృద్ధి అవుతుందని రాజీనామా చేసి మళ్ళీ అధికార పక్షంలో చేస్తే బాగుండేది. టీఆర్ఎస్ పార్టీలో చేస్తే నిజంగానే ఇక్కడి నుంచి పోటీ చేస్తే నిజంగానే అధికార పక్షం ఉంది కదా, ప్రతిపక్షంలో రాజీనామా చేసిండు ఇక్కడ నిధులు వస్తాయని. అట్లా చేయలే ఆయన, అమ్ముడుపోయింది కదా బీజేపీ పార్టీకి, అమ్ముడుపోయింది కాబట్టి మళ్ళీ బీజేపీ పార్టీలో ఇలా దళిత వ్యతిరేక పార్టీ, రైతు వ్యతిరేక పార్టీ, బహుజన వ్యతిరేక పార్టీ, ఇలా బడుగు బలహీన వర్గ వ్యతిరేక పార్టీ, ఇలా గిరిజన వ్యతిరేక పార్టీ, అభివృద్ధి నిరోధక పార్టీ అయిన బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు ఓటు అడగడానికి వచ్చిండు. నిజంగానే నువ్వు ఓటు అడగాలి అనే ఓటు అడిగే హక్కు ఉందా నీకు? ఏ ఒక్కరోజు ఇక్కడ లేదు తిరగక, ఏ ఒక్క పని చేయడానికి ఎందుకు ఓటేయాలి? ఓటు అడిగే నైతిక హక్కు లేదనే సందర్భంగా ఇలా ఓటు అడుగుతా ఉన్నాడు. ఒక్క మాట చెప్తా, అసలు నీ ఓటే నువ్వు ఓటు వేసుకోలేవు, నీకెందుకు ఓటేయాలి అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆయన ఓటు ఆయన వేసుకోలేడు అక్కలు, ఆయన ఓటు ఆయన వేసుకోలేడు. ఈడ ఉన్న అక్కలకు కూడా చెప్తున్నాడు, మా తమ్ముళ్ళు ఆడ ఉన్నారు యువకులు, ఆలోచించాలి. అక్కడ కూడా ఉన్నారు యువకులు, ఒకసారి ఆలోచించండి. తన ఓటు తానే వేసుకోలేడు, ఎందుకంటే ఈ ప్రాంతం వాడు కాదు. ఈ ప్రాంతం వాడైతే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండేది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష ఉండేది. ఈ ప్రాంతం వాడు కాదు కాబట్టి, పరాయి వాడు కాబట్టి ఎందుకుంటది ఈ ప్రేమ? ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలని ఉంటది? కృష్ణారెడ్డి గారు ఈ గ్రామానికి చెందినవాడు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉంటది. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవాడు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉంటది.
ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తక్కువ రోడ్ ఎందుకుంటుందండి? ఉంటుందా? చిన్నకొండూరు అనేది ఉంటుందా? ఏమయ్యా ఉండదు. పక్కు రోడ్కి ఎందుకుంటుంది? ఈయన కూడా పరాయి వాడే పక్కు పక్క నియోజకవర్గం ఆయన, అందుకే ఆయనకి ఉండదు, ఆయనకి ఇక్కడ ఓటు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మీ ప్రాంతం ఇది, ఈ ప్రాంత బిడ్డడుగా, ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతవాసిగానే ఈ ప్రాంత సమస్యలు నాకు అర్థమైతాయి.